हाय फ्रेंड्स, वेलकम टू राणी किचन कुवैत। एला फ्रेंड्स बोनारा? ने चाला बोना। नेको ब्रेकफास्ट एंटे सिंपल रेसिपी अदे स्वीट आइटम्स। ओके फ्रेंड्स, दाखी कावास आइटम्स एंटो चूसा। फस्ट नो आइटम नेमचे बेल्लम तो सग्बिह अदाको दवासो चपेस्ता। फस्ट बेल्लम तीसमी। ओके, కొద్దిగా సగ్గుబియ్యం ఇలా తీసుకుని నానబెట్టుకోవాలి. కోకోనట్ పౌడర్, యాలకుల పౌడర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాలు. పాలు ఫస్ట్గా ఇలాగ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చేసుకోబోయే విధానం ఏంటో మనం చూసేద్దాం. ఇట్లా ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకుందామండి. మనం ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా ఈ సగ్గుబియ్యాన్ని, వేసుకొని ఇది బాయిల్ చేసుకోవాలి. దానికి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కుక్ అవ్వడానికి 3 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఇక్కడ మిల్క్ బాయిల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మిగతా ప్రాసెస్ ఇది ఎట్లా చేసుకోవాలి మీకు చూపిస్తా. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది చూడండి. సగ్గుబియ్యం అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం పాలు వేసుకుందామండి, మిల్క్. ఓకే, చూడండి ఇట్లా మిల్క్ వేసుకుని మనకి ఇది ఉడకడానికి అంటే మరగడానికి ఇంకా ఒక 1 మినిట్ పడుతుంది ఫ్రెండ్స్. 1 మినిట్ అయ్యాక మీకు చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు మనం ఇట్లా మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బెల్లం తీసి పెట్టుకున్నాం కదండి, బెల్లం వేసుకుందాం. ఈ బెల్లం కరగడానికి మనకి 1 నిమిషం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది కరగడానికి 1 నిమిషం పడుతుంది. ఫైనల్గా ఇంకా మనకి బెల్లం అయిపోతే అయిపోయి వచ్చినట్టే ఫ్రెండ్. ఓకే, ఇట్లా మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకేనండి. చూడండి మనకి అట్లా బెల్లం కరిగిపోయి చూడండి చాలా పల్సుగా ఉన్నదండి. ఇలా పల్సుగా తాగటం వల్ల మనకి చాలా హెల్తీ అండి. ఇప్పుడు మనం బాడీలో కనుక వీట్ ఎక్కితే ఇది ఇట్లా మనం పల్సుగా పెట్టుకుని బెల్లం వేసుకుని తాగితే సెలవు ధనం ఇస్తుందండి. బెల్లం ఎప్పుడైనా మనకు సెలవే కదా, సెలవు చేద్ది. వేడి చేసినప్పుడు ఇట్లా మనం తాగితే చాలా మంచిది. ఫైనల్గా కోకోనట్ పౌడర్ వేసుకుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కోసం కోకోనట్ పౌడర్ అందరికీ తెలిసిన రెసిపీ అనుకోండి, కానీ నేను ఇలా చేసుకుంటా, కానీ మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. అందరూ తెలిసిందే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదండి. మరి నేనైతే ఇలా చేసుకుంటాను. సరే ఫ్రెండ్స్, 1 నిమిషం కుక్ చేసుకున్నాక చూపించేస్తానండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా యాలకుల పౌడర్ వేసుకుందామండి. ఓకే, ఫీవర్ కోసం అండి, మంచి స్మెల్ వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, చాలా నీట్గా కుక్ అయిపోయింది. ఇది మనం వేడివేడిగా తాగితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకుని మీకు చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బెల్లంతో సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఇలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఫాలో అవ్వండి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.